ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో బీసీలకు ఎవరూ చేయనంత ద్రోహం సీఎం జగన్ మోహన్ రెడ్డి చేశారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీల ద్రోహ బీసీల బంధువాని రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ ఆలోచనలు చేయాలని కోరారు. కృష్ణా జిల్లా విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరుపై మండిపడ్డారు. బీసీలను ఓటు బ్యాంకుగా జెండాలు మోసే కూలీలుగా చూస్తున్న జగన్ పై బీసీల తిరుగుబాటు తప్పదని, ఈ బీసీ రిజర్వేషన్ 10% అమలు చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటో సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్లని 24% కుదించి, అంటే 20,000 మంది బీసీ సోదర సోదరీమణులకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుని కాలరాసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బీసీల బంధువనాల బీసీల ద్రోహనాల కూడా ఒక్కసారి బీసీ సంఘాల నాయకులు బీసీలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి నాయకులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా విడమరిచి అర్థమయ్యేలాగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. 20,000 మందికి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా అవకాశాన్ని వమ్ము చేసి వాళ్ళకేదో ఒక 15-20 మేయర్లు డిప్యూటీ మేయర్లు ఇస్తే 20,000 మందికి చేసినటువంటి అన్యాయానికి ఇది సరిపోతుందా? మీరేమైనా అదనంగా ఇచ్చారా? 20,000 మందికి అన్యాయం చేసి ఒక 20 మందికి మేయర్లు డిప్యూటీ మేయర్లు ఇస్తే అది బీసీలకు చేసినటువంటి న్యాయమా అన్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహ బీసీల బంధువ అని షూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. షూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతవరకు బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్లో విదేశ విద్యా పథకానికి ఒక్క పైసా ఇచ్చారా? సబ్సిడీ రుణాలు మంజూరు చేశారా? బీసీల్లో ఉండేటువంటి పేదింటి ఆడపిల్లలకి ఉన్నటువంటి పెళ్లి కానుక పథకాన్ని కొనసాగిస్తా ఉన్నారా?